나는 건데. హుస్నాబాద్ మండలం ఉతారం గ్రామానికి చెందినటువంటి కందుకూరు అంజయ్య గారి భూమి విషయంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి స్థానిక ప్రజాప్రతినిధి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ అనేక సార్లు వీళ్ళు వారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా దౌర్జన్యంగా పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందితోటి వచ్చి గూడగూడ కొడతామని చెప్పి అంజయ్య గారి కుటుంబం మీద దౌర్జన్యానికి వస్తే ఆయన మానసిక శోభ గురైపోయి వెంటనే పెట్రోల్ పోసుకొని తగలబడిపోయినటువంటి పరిస్థితి. దీనికి అంత కారణం ఈ పక్కన ఉన్నటువంటి సట్ల సతీష్ సంజీవ్ మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళంతా వీరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. గత సంవత్సర కాలంగా వీళ్ళను ఎస్సీలను చూసి ఏమి లేని పేదవాళ్ళని చూసి వాళ్ళ భూమిని ఆక్రమించుకున్నామని చెప్పి వాళ్ళ ఇళ్లలో ఉన్నదని చెప్పి ఆక్రమించుకోనని మాట్లాడి వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు. సంవత్సర కాలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ గ్రామ పంచాయతీ దగ్గరికి తిరిగి సర్పంచ్లకు చెప్పి ఉసిగి వేసారిపోయి ఇబ్బంది పడి ఈరోజు మానసికంగా క్షోభ గురైపోయి ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితులలో చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆసుపత్రి కరీంనగర్ ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతా ఉంది. పద్మకి ఏమైనా జరిగితే మాత్రం ఈ ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రజాప్రతినిధుల మీద పంచాయతీ కార్యదర్శి మీద ఈ భూమిని ఆక్రమించుకుందామని ఎవరు వచ్చినారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద జైల్లో వాళ్ళని జైల్లో తోలాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీద వెంటనే ఇలా భూమిని ఆక్రమించుకుందామని వచ్చిన వాళ్ళను పోలీసులు ఇంతన ఎస్ఐ గారు సిఐ గారు దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు జరిపించి బాధ్యులైన అధికారాన్ని చూడొద్దు, ప్రజాప్రతినిధులను చూడొద్దు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు, చేయొద్దని చెప్పి మేము వారిని ఎస్ఐ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సమస్య ఇంతతో కాకుండా ఇంకా రేపు రేపు జరగబోయేటువంటి పరిణామాలు వేరే వేరే ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడికే క్లోజ్ చేసే విధంగా ఎస్ఐ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు, ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినారు. ఇప్పటి వరకు కూడా 8 తారీఖు ఇవాళ 12-13 తారీఖుకి వచ్చింది, 4-5 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు దర్యాప్తు చేయకపోవడం అంటే చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ సరైనది కాదు, వెంటనే దర్యాప్తు చేసి దాని మీద దోషులు ఎవరో తేలినాక వెంట మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.